పనికిరావని బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదా వీటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు ఇందులో షర్ట్ కూడా ఉందండి ఇప్పుడు నేను చూపించిపోయే టిప్లో మీ దగ్గర ఓల్డ్ క్లాత్స్ ఉంటే తప్పకుండా ఈ ట్రిప్ ట్రై చేయండి ముందుగా బాటిల్ని పై వైపు వరకు కట్ చేసుకోవాలి కట్టర్తో కట్ చేస్తున్నాను ఇది రౌండ్గా వచ్చే విధంగా కట్ చేసేసుకోండి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు ఏ బాటిల్ అయినా పర్వాలేదు మన మన ఇష్టం అనమాట ఇలాగ కట్ చేసాను నేను తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకొని సరిపడా చూసుకుని కట్ చేసుకోవాలి ముందుగా స్క్వేర్ బాక్స్ లాగా కట్ చేస్తున్నాను ఇక్కడ కార్నర్లో రౌండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి ఇలా అన్ని కార్నర్స్ కట్ చేసేసుకోవాలి తర్వాత ఓల్డ్ షర్ట్ ఇది మా అబ్బాయిదండి చిన్నప్పుడుది పెద్దవాడు కూడా అయిపోయాడు కార్డ్బోర్డు పై వైపు ఇలా పెట్టుకుని సరిపడాగా అంటే ఎక్స్ట్రా వచ్చే విధంగా కట్ చేసుకోండి ఫస్ట్ మళ్ళీ ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి ఈ స్టిచ్చెస్ ఉన్నాయి కదా ఇవి లేకుండా చూసుకోండి ఇటువైపు మడుతున్నది కదా అది పర్వాలేదు అది ఉంచేసుకోవచ్చు ముందుగా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ మీద గ్లూ పెట్టుకుని అంటించుకోవాలి మీ దగ్గర పేపర్ గ్లూ ఉన్నా పర్వాలేదు ఇది క్లాత్గా అంటే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నానండి కట్ చేసుకుని ఉంచుకున్న క్లాత్ని దీని మీద అంటించేసుకోవాలి అటు ఇటు ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కదా అది నాలుగు వైపులా సమానంగా వచ్చే విధంగా వదులుకోండి తర్వాత వెనక వైపును కూడా ఇలా గ్లూ పెట్టేసుకుని గ్లూ మీద నుంచి అంటించుకుంటూ క్లాత్ని మడత పెట్టుకుంటూ వచ్చేసేయాలి మొత్తం అంటించేయండి కార్నర్స్లో కొంచెం ఫోల్డింగ్స్ పైకి వస్తాయి కదా ఇవి ఎక్స్ట్రా ఉంటే సిజర్తో కట్ చేసేసేయండి తర్వాత ప్రతి కార్నర్లో కూడా ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా అంటించేసుకున్నాం కదా ఈ కార్డ్బోర్డ్ ప్రకారం మళ్ళీ ఇంకో క్లాత్ని కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసేసిన తర్వాత వెనక వైపున ఈ క్లాత్ బయటికి కనిపించేస్తుంది కదా దీని మీద నుంచి గ్లూ పెట్టుకుని ఈ క్లాత్ని పైన అంటించేసుకోవాలి కార్నర్స్లో క్లాత్ పైకి లేకుండా ఎక్కువ ఎక్స్ట్రా గ్లూ పెట్టుకుని అంటించేసుకోండి అసలు కదలకుండా ఉంటుంది ఇలా రెడీ చేసేసుకున్నాం కదా తర్వాత మిగిలిన షర్ట్ ఉంది కదా వెనక పార్ట్లో ఈ సైడ్ స్టిచెస్ ఉన్నాయి కదా దీన్ని కట్ చేసేసుకోవాలి కిందపాటులో మడత పెట్టి కుడతారు కదా దాన్ని కూడా స్ట్రైట్గా కట్ చేసేసేయండి ముందుగా కట్ చేసుకున్న బాటిల్ని తీసుకొని మెజర్మెంట్ ప్రకారం అంటే బాటిల్కి పై వరకు ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి వచ్చే విధంగా మార్క్ చేసుకుని కట్ చేసేసేయండి స్ట్రైట్గా ఇప్పుడు ఇది బాటిల్కి సరిపడా చూసుకొని అంటే క్లాత్ క్లాత్ టచ్ అయ్యే విధంగా ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా చూసుకొని సైడ్ ముక్క కట్ చేసేస్తున్నాను తర్వాత దీని మీద గ్లూ పెట్టుకోవాలి బాటిల్ మీద దీని మీద నుంచి స్టిచ్ చేసేద్దాము పైన కింద క్లాత్ చూసుకుంటూ మొత్తం రౌండ్గా అంటించేసుకుంటూ వచ్చేసేయండి చివరికి వచ్చేసరికి క్లాత్ మీద నుంచి అంటే చివరి భాగంలో ఒక గ్లూ పెట్టుకుని అంటించేసుకోండి నెక్స్ట్ లోపల వైపు కూడా గ్లూ పెట్టేసుకుని అంటించేసుకోండి ఫోల్డింగ్ చేసుకుంటూ లోపల వైపుకి మడత పెట్టుకుంటూ అంటించేయాలి ఇలా అంటించేసిన తర్వాత కింద భాగంలో ఇలాగ క్లాత్ బయటికి వచ్చేస్తుంది అంటే ఇక్కడ షేప్ వస్తుంది కాబట్టి పైకి ఉంటుంది కదా క్లాత్ ఇక్కడ కూడా లోపల వైపుకి అంటుకునే విధంగా గ్లూతో అంటించేసుకోండి ఇలా రెడీ చేసుకున్నవి రెండు ముందుగా రెడీ చేసుకున్నాం కదా కార్డ్బోర్డ్ ట్రే మీద వీటిని అంటించేసుకుందాము ఇవి ఫైవ్ మినిట్స్ ఆగితే కదలకుండా అలానే ఉంటాయి దీనిలో పెన్సిల్ కానీ బ్రషెస్ కానీ పెన్నులు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు వీడియోలో అది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్